ఇక్కడ కనబడుతున్నారు కదా రవితేజ కూతురు అండ్ కొడుకు అన్నమాట. ఇద్దరు సినిమాలు చూడాలి అనుకుంటే, సినిమాలు చూడాలనుకుంటే కుర్రాళ్ళు అందరు కలిసి సాంగ్స్ కోసం చూడండి, హీరోయిన్ కోసం చూడండి. నాకైతే సెకండ్ హాఫ్ అసలు ఫస్ట్ హాఫ్ జరిగేది ఏంటంటే సెకండ్ హాఫ్ ఏముంది లోపల ఏమి లేదు, మొత్తం వస్తాయండి. ఒక్కసారి బ్రదర్ మాతం బ్రో, ఒక్కసారి ఒక్కసారి మాతం బ్రో, ఒక్కసారి హీరో యాక్టింగ్ ఓకే బాగుంది, వాయిస్ తనే డబ్బులు చెప్పింది అన్నారు, బాగుంది అక్కడక్కడ బాగుంది. మిస్టర్ బచ్చన్ జరిగలేదు, సినిమా బాగాలేదు, రొటీన్ షో రొటీన్ స్క్రీన్ ప్లే పార్ట్ అయినా మెయిన్ రొటీన్, డైలాగ్ అసలు రవితేజ తగ్గట్టు లేదు సినిమా. ఆర్సీడి చాలా బాగుంది, ఆయన తగ్గట్టు ఆయన బాగా బాగానే చేసి ఆయన తీసినట్టే లేదే లేదు. బీజిఎం ఓకే మిక్కి మీరు పర్ర కొంతవరకు బాగానే ఉంది, రవితేజ యాక్టింగ్ ఆయన చాలా బాగా చేశారండి, చాలా బాగుంది సినిమా. ఫ్లాప్ ఫ్లాప్ మించేది లైగర్ అంత కాదు కానీ ఇది ఓకే కాస్త పర్లేదు, లైగర్ అంత కాదు, వన్ టైం వాచ్ ఒకసారి చూడొచ్చు. హీరోయిన్ కోసం అయితే చూడొచ్చు, అంటే ఫ్యాన్స్ కాబట్టి కొంచెం రవితేజ ఆయన కోసం అలాగే చూస్తారు.